నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పర్యాటక కిల్లాగా విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు మంత్రి మొత్తం శెట్టి వెల్లడి. ఐక్య పోరాటాలతో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. భారత్ బంద్ లో నేతల పిలుపు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి పర్యటన, అండగా ఉంటానని భరోసా. నేట మురిగిన రామకృష్ణాపురం, జరిగిన ఆస్తి నష్టంతో బాధితులు విలవిల. తీవ్ర వాయుగుండంగా మారిన గులాబ్ తుఫాను రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ జిల్లాను పర్యాటక జిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సిరిపురం విఎంఆర్డీఏ వుడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో కలిసి సావధానంగా విన్నారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది సమగ్ర అభివృద్ధి కోసం పర్యాటకం అనే అంశంపైన పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకొని పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. హోటళ్లను పర్యాటక శాఖ సారథ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత లభించనుందని చెప్పారు. మన దేశంలో అడుగుపెట్టే ప్రతి 10 మంది విదేశీ పర్యాటకుల్లో 3 విశాఖను సందర్శించేలా విశాఖ నగరాన్ని పర్యాటక కిల్లాగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి టూరిజం పరంగా ఎన్నో వనరులు ఉన్నాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కంటే ముందు మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది, చాలా ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఈ కరోనా ఫస్ట్ వేవ్ ఒకటి, సెకండ్ వేవ్ ఒకటి రావడంతో ఎక్కువగా కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది ఈ టూరిజం రంగం. మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా టూరిజం పరంగా అనేక రకాలుగా ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారు మాకు నిర్దేశించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 13 జిల్లాల్లో కూడా ఒక 13 5-స్టార్ అండ్ అబోవ్ స్టార్ రేటెడ్ హోటల్స్ ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీరు ఆఫర్ చేయండి అని చెప్పారు. దాని ప్రభుత్వం కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మేము కూడా ఈ ఒబరే వాళ్ళతో నెగోషియేట్ చేయడం కూడా జరిగింది. 943 కిలోమీటర్స్ తో సీ కోస్ట్, అందమైన బీచెస్ ఉన్నాయి. బాపట్ల సూర్యలంక బీచ్ ఉంది, నైపాడు బీచ్ ఉంది, వీటితో పాటు హార్స్ హిల్స్, గండికోట, ఇలా ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరకు, బొర్రా కేవ్స్. ఈ కరోనా నిబంధనలు లోబడే ఈ పర్యాటక ప్రదేశాలు ఓపెన్ చేయటం, ఈ పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించడం జరుగుతుంది. ఈ టూరిజం డిపార్ట్మెంట్ కి 38 హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. కరోనా రాకముందు 130 కోట్ల రెవెన్యూ ఉండేది ఈ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్. అలాంటిది కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 0 అయ్యే పరిస్థితుల్లో మళ్ళీ 13 జిల్లాల్లో కూడా కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్ కి ఈ ఫుడ్ సప్లై చేయడం ద్వారా మరి 60 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా ఆర్జించడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అదే కాదు, శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి హార్స్ హిల్స్ వరకు అన్ని పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్న వాటిని రెనోవేట్ చేయడం, ముందుగా మొత్తం 70 కోట్లతోటి, తర్వాత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వీటిని ఈ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసి కనీసం మేము 4 సర్క్యూట్స్ కింద డివైడ్ చేస్తాం రాష్ట్రాన్ని. రాయలసీమ 4 జిల్లాలు కలిపి రాయలసీమ సర్క్యూట్ ఒకటి, ఈ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, కోస్తా సర్క్యూట్,
గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లా గోదావరి సర్క్యూట్ మరి ఉత్తరాంధ్ర మూడు జిల్లా కలిపి ఉత్తరాంధ్ర సర్క్యూట్ ఈ నాలుగు సర్క్యూట్స్ లో కూడా ఎలాగా మన టూరిజం అభివృద్ధి చేయాలి ఎవరైనా ఫ్యామిలీ తోటి వీకెండ్స్ వస్తే అక్కడ లోకల్ గా సైట్ సీయింగ్ ఒక రోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సైట్ సీయింగ్ ఒక రోజు అలా ఒక మూడు రోజులు వాళ్ళు టైం స్పెండ్ చేసే విధంగా దానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ ఎమ్యూనిటీస్ కానీ క్రియేట్ చేసి చేయాలన్నదే మా లక్ష్యం ఇన్వెస్టర్స్ ఈ ప్రభుత్వం ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా రెడ్ కార్పెట్ చేస్తుంది ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 130,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఖర్చు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీ నుండి బీచ్ సందర్శకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు అదే సమయంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గనందున నో మాస్క్ నో ఎంట్రీ పాలసీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు బీచ్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది వాస్తవమే లాస్ట్ 2 మంత్స్ నుంచి కారణం ఏంటంటే మనకు స్పెషల్లీ సాటర్డే కానీ సండే కానీ లేదంటే పబ్లిక్ హాలిడేస్ లో కానీ మీరు గమనిస్తే ఆఫ్టర్ 5 o'clock బీచ్ల్లో మనకు ఆర్కే బీచ్ కానీ అక్కడ రుషికొండ బీచ్ కానీ చూస్తే అట్ అ టైం ఒక్కొక్కసారి మనకు డ్రోన్ ఫోటోస్ తీస్తే 30,000 నుంచి 40,000 పీపుల్ ఉంటున్నారు అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా అండ్ మినిమం ప్రికాషన్స్ లైక్ మాస్కింగ్ అట్ ఇస్ మనకి నోస్ మాస్క్ వేసుకోవడం కానీ ఏమీ చేసుకోకుండా ఉండడం వల్ల చేయడం జరిగింది కానీ మనకు మంత్రివర్యులు దీని మీద ఇంతకుముందు సూచనలు ఇచ్చారు అలాగే ఈ మంత్ ఈ 30th అయిపోయిన తర్వాత అవి రిస్ట్రిక్షన్స్ కూడా తీసివేయడం జరుగుతూ ఉంది తీసివేయడంతో పాటు ఒకటైతే మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు డిస్ట్రిక్ట్ అడ్మిషన్ సహకారంతో నో మాస్క్ నో ఎంట్రీ అంటే మీరు రావచ్చు బీచ్కి మీరు ఏ టైంకైనా వెళ్ళొచ్చు కానీ మాస్క్ లేకపోతే మాత్రం బీచ్లోకి ఎంటర్ చేయము అన్న ఒక నో మాస్క్ నో ఎంట్రీ పెట్టబోతున్నాం ఇది కేవలము టూరిజంకి ఏ ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం ఎందుకంటే లాంగ్ రన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఒకవేళ ఏదన్నా అనుకునే విధంగా ఏదైనా కరోనా నియంత్రించలేని విధంగా ఏదైనా పెరిగితే మరి ప్రాబ్లం అవుతుంది అందరూ దెబ్బతింటారు కాబట్టి దయచేసి వచ్చే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఆ నో మాస్క్ నో ఎంట్రీ అయితే పెట్టబోతున్నామో దానికి మనం సహకరించండి మీరు రావచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు ప్రొవైడెడ్ మీరు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాస్క్ వేసుకొని అక్కడ మీరు ఎంతసేపు కావాలంటే అక్కడ అంతసేపు మీకు టైం ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు ఆ విధంగా మేము ఖచ్చితంగా సహకరిస్తామని ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సత్యవతి మాధవి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి శెట్టి ఫల్గుణ గొల్ల బాబురావు విఎంఆర్డీఏ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత గాజువాకలో భారత్ బంద్ సందర్భంగా వామపక్ష పార్టీలతో కలిసి ర్యాలీ చేపట్టారు షాపులను ముయించారు అనంతరం పాత గాజువాక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూనుకుంటోందని అలాగే వ్యవసాయ చట్టాలను కూడా కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమం పార్టీ నాయకులు ఏజే స్టాలిన్ సిపిఎం పార్టీ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా అంటూనే ఒక చెప్తూ ఇంకో కాసి గంగవరం పోర్టు ప్రైవేటైజ్ చేస్తున్నారు ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు ఇది ప్రజల్ని వ్యతిరేక మోసం చేసే విధానం కార్మికులు మోసం చేసేటువంటి విధానం అలాగే ఇక్కడ నిరాశితులు మోసం చేసేటువంటి విధానం ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వాలు దిగొచ్చే వరకు కూడా ప్రజాక్షేత్రంలో మనం పోరాటం చేసినటువంటి అవసరం కూడా ఉంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తాను సోదరులారా తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి ముందుకే ముందు ఇంకో మాట కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఏదో ఆ లీగల్ అడ్వైజర్ వచ్చేసారు కనుక ఏదో కొంచెం పెద్ద కార్యక్రమం ఘనకార్యం అయిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అధైర్య పడకుండా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంకా చాలా ప్రక్రియ ఉంది మనకి కూడా అవకాశం వస్తుంది మన పోరాటం ద్వారా దాన్ని ఆపడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసి
అట్లాగే ఆదానీలందరి దగ్గర కూడా మోకరిల్లేటువంటి పరిస్థితిని మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక రాష్ట్రీయ నాయకత్వంలో అటు ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా అలాగే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ తదితర చండీగఢ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా అనేక నెలల నుంచి కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా మూడు నూతన వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే చల్లో కూడా వారు ధర్నాలు చేసి సుమారు 500 మంది ప్రాణాలు అర్పించిన విషయం కూడా మనకు తెలుసు. కనుక ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఏజెండాతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీని కూడా గద్దె దించే వరకు కూడా ప్రజలకి కష్టాలు కలవు. అందుకని ఏంటంటే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పబ్లిక్ సెక్టర్లు అమ్మవేయటం అట్లాగే రైతుల్ని నూతన రైతుల చట్టం ద్వారా బానిసలుగా తయారు చేసే విధానం వీటన్నింటికీ కూడా వ్యతిరేకంగా ఈ రోజు మనం గులాబీ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాజువాకలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి బాధితులు గోడు విన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయ చర్యలు చేపట్టేలా చూస్తారని ఆయన హామీ ఇచ్చారు. నీట మునిగిన ప్రాంతాల్లో బాధితుల ఆకలి బాధ తీర్చేందుకు వీలుగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో 20,000 భోజన ప్యాకెట్లు తయారు చేయించినట్లు చెప్పారు. గదగట్టడ ప్రాంతం ఎప్పుడు తుఫాను వచ్చినా ఈ లో లెవెల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా మునిగిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ తుఫానుకైతే పోర్టు గంగవరం పోర్టులో ఉన్నటువంటి గోడలు కొట్టే వరకు కూడా నీరు అనేది లోపలికి సముద్రానికి వెళ్ళే అవకాశం లేకుండా అట్నుంచి నీరు ఇటు వచ్చే విధంగా సీనిచ్చి కాలనీల మీదకి వచ్చే విధంగా ఉండేదాన్ని ఈ గోడ పగలగొట్టి గోడ దాని అంతలు కలిసి పడిపోయిన కొంత పాటు మనం జీవీఎంసీ వాళ్ళకి పగలగొట్టిన గోడ వల్ల ఇప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. రాత్రి 3 గంటల నుంచి కొండపోతగా వర్షం పడటం దానికి కాలనీలన్నీ కూడా జలమయమై 5-6 అడుగులు ఇళ్ళలోకి నీరు వెళ్ళిపోయి మొత్తం సామాన్లన్నీ కూడా పాడైపోవడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు టిఫిన్ చేయనందుకు కానీ మధ్యాహ్నం భోజనం చేయనందుకు కానీ ఎట్టి అవకాశాలు జీవీఎంస్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. జడ్సీ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే కేసీ గారికి అందరికీ మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఉదయం టిఫిన్ సెక్షన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలా, అలాగే రాత్రికి కూడా పరిస్థితిని పెట్టి ఏర్పాటు చేయవలసి ఉంటుందేమో, ఈ 2 కోట్లు మాత్రం కంపల్సరిగా చేయాలని చెప్పడం జరిగింది. దాని మీద ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎంఆర్ఓకి, జడ్సీ గారికి చెప్పండి, అందరికీ కార్పొరేషన్ చెప్పండి, రెవెన్యూ సిబ్బంది కూడా డైరెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ డైరెక్షన్స్ ఫ్యూచర్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. 3,1500 ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చామని జడ్సీ గారు చెప్పారు. అది సాధమేమో చూసుకొని కౌంట్ చేసి వాళ్ళు చాలకపోతే ఆర్డర్ ఇంకా పెంచండి అని చెప్పడం జరిగింది. చాలకపోతే ఎంత అవసరమైతే అంతా కూడా పెంచి గులాబీ తుఫాను ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు 13వ వార్డు రామకృష్ణాపురం లోతట్టు ప్రాంతం కావడంతో వర్షం నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి వేళ వారంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇళ్లలోనికి నీరు ప్రవేశించడంతో చాలా అవస్థలు పడ్డారు. నిత్యావసర సామాగ్రి, ఇతర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల రామకృష్ణాపురాన్ని సందర్శించారు. స్థానికులకు ధైర్యం చెప్పారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. నిన్న జరిగిన ఈ 2 రోజులు జరుగుతున్న తుఫాను కారణంగా
మరి ఈస్ట్ కాన్ఫరెన్సీలో 13వ వార్డు రామకృష్ణాపురంలో నిన్న రాత్రి 11 గంటలకి ఈ రామకృష్ణాపురంలో వరద రావడము ఇళ్ళలు మించి ప్రహారీ గోడలు మించి వరద ఎక్కువ రావడం వల్ల ఇళ్ళ అన్నింటిలో కూడా పడిపోవడము చాలా వరకు ఆ సామాన్లు కొట్టుకుపోవడము అంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన భయభ్రాంతులతో పక్క ప్రాంతాలకు వెళ్ళడం కూడా రాత్రి రాత్రి జరగడం జరిగింది లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టుకుంటే రేపు పొద్దున్న ఈ ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అనడం వల్ల ఇక్కడ స్లాబ్లకు పర్మిషన్ లేకపోవడం స్లాబ్లు జరగలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి ఏ పక్కడబందిగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటే ఇల్లు కట్టేసి ఇవ్వడం కానీ లేదంటే వీళ్ళకి వేరే చోటనే ఎక్కడైనా ఇల్లు కల్పించినా సరే వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అని ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాము ప్రభుత్వ నిర్ణయాన్ని మేరకు తప్పకుండా వీళ్ళకైతే మాత్రం అతి త్వరలో న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ రామకృష్ణాపురంలో రాత్రి వచ్చిన వర్షానికి ఇక్కడ కోర నిండిపోయి ఇక్కడ వరదలు వచ్చి ఇంట్లంతా ఇదైపోయిందండి వీరు ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారండి వీరికి ఏంటంటే రేకుల షెడ్లు తాటాకి ఇళ్ళతో నివసిస్తున్నారండి ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఈ వర్షాకాలం ఇలాంటి ఇబ్బందులు కూడా ఎన్నో ఎదుర్కొని ఉంటున్నారు వెళ్ళి అడిగేది ఒకటేనండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మాకు ఉండడానికి ఒక షెడ్ అదే ఒక స్లాబ్కి అవకాశం ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుందండి మా 13వ వార్డు తరపున మా 13వ వార్డు ప్రజల తరపున మేము ప్రభుత్వానికి ఒకటే మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక స్లాబ్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం వీళ్ళందరూ మేయర్ గారు వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ పర్యవేక్షణ చేశారు ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఇక్కడ ఉన్న వీళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ చూశారండి వాళ్ళందరికీ ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి గతంలో రామకృష్ణాపురం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అనేక కొండల నుంచి చుట్టుపక్క కొండల నుంచి వచ్చి ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల మా ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ బియ్యం కానీ టీవీలు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా పాడైపోయి గడ్డలో కొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ పిల్లలు కాపాడే టైంలోనే నాకు ఈ దెబ్బ కూడా రాత్రి తగిలింది అలాగే మా యూత్ కుర్రోళ్ళకు కూడా చాలామందికి రాత్రి దెబ్బలు తగిలాయి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం చూపించి ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం చేయడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు అందరూ కూడా మా గ్రామానికి సాయి సహకారాలు అందించి మా గ్రామాన్ని శాశ్వత పరిష్కారం చేస్తారని మా గ్రామ ప్రజలందరం కూడా మీకు చిరస వంచి చేతులెత్తి జోడించుకుంటున్నాం తీరం దాటిన గులాబ్ తుఫాను బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇది ఛత్తీస్గఢ్ జగదల్పూర్కు ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలోను ఒడిశా మల్కనగిరికి ఈశాన్యంగా 65 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపింది సైక్లోనిక్ స్టార్మ్ గులాబ్ యాస్ ఎ డీప్ డిప్రెషన్ మూవ్డ్ వెస్ట్ వర్డ్స్ అండ్ అట్ 11:30 అవర్స్ ఆఫ్ టుడే లైస్ ఓవర్ సౌత్ ఒడిషా అండ్ అడ్జాయినింగ్ సౌత్ ఛత్తీస్గఢ్ అబౌట్ 65 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ జగదల్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ 150 కిలోమీటర్స్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ భద్రాచలం ఆఫ్ తెలంగాణ It's likely to move westwards and weaken into a depression in the next 6 hours and into a well-marked low-pressure area during the subsequent 24 hours. The system is likely to emerge into northeast Arabian Sea and adjoining Gujarat coast around 30th September. And there's a likelihood for the system to further intensify over northeast Arabian Sea during the subsequent 24 hours. During the next 24 hours, light to moderate rains or thunder showers are very likely over most places of coastal Andhra Pradesh and at a few places of Rayalaseema. Heavy to very heavy rains, very likely over many districts of coastal Andhra Pradesh, especially north coastal Andhra Pradesh and also Krishna district, with extremely heavy rainfall at one or two places. Heavy rains are also likely to occur over one or two places of Rayalaseema. As the sea is very rough and squally winds speed of 50 to 60 kmph gusting to 70 kmph prevails over northwest bay west central bay and along and off on the Pradesh coast fishermen are advised not to venture into the sea during the next 48 hours light to moderate rains or thunder showers are very likely to occur over many places of coastal Andhra Pradesh and at few places of Rayalaseema and at heavy rains at times over north coastal Andhra Pradesh and south coastal Andhra Pradesh at one or two places
నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపును అందుకొని మహావిశాఖ నగరంలో వామపక్షాలు మద్దెలపాలెం కోడల వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బంద్ను పాటించాయి. రహదారిని దిగ్బంధం చేశాయి. నరేంద్ర మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి డాక్టర్ బి గంగారావు, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు ఎస్ గోవిందరాజులు మాట్లాడారు. గులాబ్ తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బంద్ను సంపూర్ణం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావడం నరేంద్ర మోడీ సర్కారు విధానాలపై ప్రజలకు గల వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించొద్దని డిమాండ్ చేశారు. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఘాటుగా హెచ్చరించారు. ఈ బంద్లో పాల్గొనడం మోడీ విధానాల ఎడల ప్రజలు ఎంత తీవ్ర ప్రకోపంతో ఉన్నారో అనేది స్పష్టమవుతూ ఉన్నది. ఈరోజు విశాఖ నగరం మొత్తంగా కూడా ఈ బంద్ తోటి స్తంభించబోయింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, హోటల్స్, అన్ని రకాల కార్యకలాపాలు, రవాణా రంగం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. ఈ బంద్ కేంద్ర బీజేపీ సర్కార్కి ఒక చెంపదెబ్బ అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాలు ఈ దేశ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది, కోట్లాది మంది జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ దేశ ఆహార భద్రతని నాశనం చేసి పరాధీనత భారత వైపు ఈ దేశాన్ని నెట్టేలాగా బీజేపీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టాడు. రోడ్లు, పోర్ట్లు, రైల్వేలు, బ్యాంకులు, అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సర్వీసులన్నిటిని కూడా విదేశీ స్వదేశీ సంస్థలకి ధారాదత్తం చేస్తూ ఉన్నారు. ఆఖరికి పెట్రోలు, డీజిల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాటి ధరలను విపరీతంగా పెంచి దేశ ప్రజానీకాన్ని కడగండ్లు పాలు చేస్తున్నారు. ఏ నేపథ్యంలో జరుగుతున్నటువంటి బంద్ రాబోయేటటువంటి కాలంలో ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. ఎక్కడైనా కానీ దేశంలో ఎన్నికలు జరిగితే అది ఉత్తరప్రదేశ్ కానీ ఇంకో చోట కానీ బీజేపీ చిత్తుచిత్తుగా ఓడించడమే ఈ దేశ ప్రజల కర్తవ్యంగా ఎన్నుకున్నారు. రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత తీవ్రస్థాయికి వెళ్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటాం, దానికి ఎంతటి త్యాగానికైనా మేము ఒడిగొడతామని బీజేపీ సర్కార్కి హెచ్చరిక తెలియజేస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా 250 రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. ఈ బంద్లో ప్రజానీకం యావత్తు రైతులే కాక కార్మికులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులు, అన్ని రంగాలకు చెందిన ప్రజలందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు అనేటివి కేవలం రైతాంగానికి, రైతు కూలీలకు మాత్రమే కాకుండా యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా వ్యతిరేకమైనవి. ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేయడం ద్వారా కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను టన్నుల టన్నుల కొద్దీ నిల్వ చేసుకుని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారుల పైన అధిక ధరలతో అమ్మడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు, గుత్త పెట్టుబడిదారులకు, బహుళ జాతి కంపెనీలకు మాత్రమే పనికి వస్తాయి, యావత్ ప్రజానీకానికి అంతా కూడా వ్యతిరేకమైనవి. కాబట్టి ఈరోజు మొత్తం దేశంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఇది మహత్తరమైన పోరాటము, వీరోచితమైన పోరాటము. ఈ పోరాటం విజయవంతం కావడం ద్వారా దేశంలో ప్రజాతంత్ర ఉద్యమాల చరిత్రలో ఒక నూతన శకం అనేది ఆవిష్కరించబడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గులాబ్ తుఫాను కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం చిరు వ్యాపారస్తులపైన పడింది. రోడ్ల పక్కన, ఫుట్పాత్లపైన సాగే చిరు వ్యాపారాలకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో టిఫిన్, టీ, కాయగూరల దుకాణాలు, పండ్ల దుకాణాలు మూతపడ్డాయి. బండ్ల మీద వ్యాపారాలు సాగించే కాయగూరలు, పండ్ల వ్యాపారులు కూడా వ్యాపారాలు సాగక నానా అవస్థలు పడ్డారు. వాటి మీద జీవనం కొనసాగించే చిరు వ్యాపారులకు గులాబ్ తుఫాను తీవ్ర నష్టం కలిగించింది. అలాగే తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలుచోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గులాబీ తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. సుజాత నగర్, నాయుడుతోట, కొత్తపాలెం ప్రాంతాలు నీట మునిగాయి. మేఘాద్రిగడ్డ డ్యాం కెపాసిటీకి మించి వర్షపు నీరు చేరుకోవడంతో అర్ధరాత్రి 4 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 97వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సేనాపతి శంకర్రావు కార్మిక నగర్ ప్రాంతంలో పర్యటించి వరద నీరు పోయేందుకు చర్యలు చేపట్టారు. పెందుర్తి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ పూర్తిగా జలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొంభై ఏడవ వార్డు పరిధిలో గల ఈ గణేష్ నగరు, కార్మిక నగరు, ఆంజనేయ నగరు, మంగళరమ్మ కాలనీ, ఈ గులాబీ తుఫాను వల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి మొత్తాన్ని బాగా నిండిపోయి, ముఖ్యంగా ఏంటంటే ఈ ఎక్కడ పడితే అక్కడ గడ్డలు సరైన చెత్త తీయకపోవడం వల్ల, గడ్డల్లో ఉన్న చెత్త పేరుకుపోవడం వల్ల వాటర్ స్టోరేజ్ అయిపోయి ఈ ముంపు కాలనీస్ అన్నీ ముంపు గురవుతున్నాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు డిఎంసీ అధికారులు, ఏసీపీ గారు, టీపీ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు అందరం కలిసి వచ్చి ఎక్కడైతే సమస్య అయితే ఉందో అవన్నీ కూడా దగ్గరుండి ఉదయానికి కూడా మీ సమస్య పరిష్కారం కోసం మేము దగ్గరుండి చేయించుకో పనులు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తుఫాను ఉందని చెప్పేది ముందుగా తెలియజేశారు. కానీ ఎక్కడ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు, మనకు సరైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పని మేమైతే కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే భారత్ బంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. రైతుల పోరాటానికి తాము కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని తెలియజెబుతూ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు టర్నర్ సత్రం ప్రాంగణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపాయి. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గులాబ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు చాలా వరకు పాడైపోయి పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని, వీరిని ఆదుకోవాలని నజీర్ కోరారు. అఖిల భారత బంద్ రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ, అలాగే మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు ఏమున్నాయో వాటి అన్నిటి కలుపుకొని ముఖ్యంగా రైతులకు మద్దతుగా దక్షిణ నియోజకవర్గంలో మొత్తం దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డులో క్యాడర్లు, ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు అంతా పొద్దున్న 9 నుంచి ఈ టైం వరకు రైతులకు మద్దతుగా బంద్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారులు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మా పిలుపు అందుకొని స్వచ్ఛందంగా చాలామంది ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. మీ ఈ బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఈ దేశంలో రైతుకి ఎటువంటి న్యాయం జరగట్లేదు, ఈ దేశానికి వెన్నుముక అయిన రైతుకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదనే దాని మీద గత 300 రోజులుగా ఢిల్లీ పరిసరాల ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది రైతులు ధర్నా చేస్తుంటే రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రి కలిసి వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళని రాయనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ 300 రోజుల్లో ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ రోడ్ల మీద ఉంటూ దాదాపు 500 మంది పైన చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ మీ సంఘీభావం తెలుపుతూ ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క పిలుపు మేరకు మేమందరం నాయకులు దక్షిణ నియోజకవర్గంలో ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క బంద్లోతో పాటు నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, గులాబు ఏ తుఫాను ఉందో ఆ తుఫాను వల్ల దక్షిణ నియోజకవర్గం చాలా దెబ్బతింది. ఇక్కడ పేదలు, బడుగు బలిగిన వర్గాలు కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడే లేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరేదో వాలంటీర్ వ్యవస్థో సచివాలయ వ్యవస్థో పెట్టుకొని మీరు జనాల యొక్క డబ్బులు తింటాం కాదు, జనాలు బాధల్లో ఉన్నారు, ఆ వాలంటీర్లు పంపించండి, ఆ సచివాలయ కార్యదర్శి పంపించండి, ప్రతి ఇంటికి వెళ్ళి చూసి ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారు.
గులాబీ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు 9వ వార్డు హనుమంతవాక కూడలలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. స్థానిక సంజీవ్ గాంధీ కాలనీలో ఓ వ్యక్తి 5 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని పునాదులు తవ్వి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల కురిసిన వర్షాలకు ఆ పునాదులకు ఆనుకొని ఉన్న ఇళ్ల మట్టి జారీ భయభ్రాంతులకు గురయ్యారు. వీరంతా విషయాన్ని వార్డు కార్పొరేటర్ ఉమ్మడి స్వాతిదాస్ దృష్టికి తీసుకెళ్లడంతో స్వాతిదాస్ పర్యటించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గులాబీ తుఫాన్ కారణంగా 9వ వార్డు పర్యటన జరిగింది. ఇక్కడ మనకి హనుమంతవాక కడలలోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆపోజిట్ కాను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పి జీవీఎంసీ అప్రూవల్ తీసుకున్నారు. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కానీ వాళ్ళు 2 ఇయర్స్ నుంచి కట్టకుండాను ఆ వెనకతలున్న గోడను ఎంక్రోజ్ చేశారు. దానివల్ల ఏంటంటే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. స్లైడ్ అయిపోయి ఆ వే అది కూడా స్లైడ్ అయిపోయి స్థానికులకు చాలా ఇబ్బంది కలిగినట్టు ఉన్నది. సో దాని మీద కూడాను నేను సిబ్బందికి రిక్వైర్డ్ ఆఫీసర్స్కి అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లులు వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా చూడడానికి ఒకటి తగిన చర్యలు తీసుకున్నాము. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సంజయ్ గాంధీ కాలనీలోను కూడా ఇలాగే ఒక ఇల్లు స్లైడ్ అయిపోయింది. ఆ స్లైడ్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల వే అది కూడా అంతా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దాని రిక్వైర్డ్ ఆఫీసర్స్ కూడాను కన్సర్న్ ఆఫీసర్స్కి పంపించాము. సో మనకి దేవస్థానం భూములు కావడం వల్లను మరమ్మతులు చేయడానికి కొంచెం పర్మిషన్స్ సింహాచలం దేవస్థానం నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. రిక్వైర్డ్ అధికారులకి పర్మిషన్ పెట్టి వాళ్ళు ఇరిగిపోయిన ఇళ్లను కట్టుకోవడానికి పర్మిషన్ ఇమ్మని చెప్పి త్వరలో అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ ప్రశాంతి నగర్లో అట్లలో కూడా ఈ ల్యాండ్ స్లైడింగ్స్ చిన్న చిన్నగా జరిగాయి. సో అవన్నీ కూడా మేము అప్డేట్ చేశాము కమిషనర్ గారికి. ఇక్కడ జోడుగులపాలెంలోని తీర ప్రాంతం ప్రజల దగ్గర ఇదయ్యి ఎక్కడికక్కడ చెట్లు కూడా ఉండడం వల్ల పవర్ ఇంటరప్షన్ ఉంది. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా నిన్నటి నుంచి ఉన్నది. సో దాన్ని కూడా రీస్టోర్ చేస్తున్నారు. రిక్వైర్డ్ వీటి గురించి ప్రజలకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని ఎనీ ఏదైనా స్లైడ్స్ ఉన్నా కూడా కన్సర్న్ నంబర్స్ వాలంటీర్స్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జోడుగులపాలెం ప్రజలు మత్స్యకారులకి కూడాను వేటలకు వెళ్ళొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దండోరా వేయడం కూడా నిత్యం జరుగుతుంది. సో ఎనీ మేజర్ ఇష్యూస్ అయితే మాత్రం ఏమీ లేవు, ప్రాణ నష్టం అది ఏం లేదు. బట్ ఈ చెట్లు అవన్నీ పడిపోవడం వల్ల కొంచెం పవర్ ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే 9వ వార్డ్ పరిస్థితి ఇలా ఉంది. పేరు పెదగాడు నరసింహరావు అండి. సంజయ్ గాంధీ కాలనీ డోర్ నెంబర్ 25-166 అండి. మాది రాత్రి వర్షానికి మొత్తం గోడ అంతా మొత్తం కూలిపోయిందండి. ఇంకా గోడ కూడా కూలిపెట్టే స్థితిలో ఉన్నదండి. మాది స్థానిక కార్పొరేటర్ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చారండి, వచ్చి స్పందించారండి. స్పందించి జీవీఎంసీ తరఫున మేము అన్నీ చేస్తాము, మీకు అన్ని విధాలుగా చూస్తామని మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళారండి. మాకైతే భయంగా ఉన్నదండి. ఎప్పుడు కూలిపోద్దో ఏంటని మాకైతే కొంచెం తొందరగా కొంచెం చేస్తారని స్పందిస్తారని కోరుకుంటున్నాం. హనుమంతవాక జంక్షన్లో గత 2 సంవత్సరాల నుంచి జేసీబీతో నాగోతి వెంకటప్పారావు అనే వ్యక్తి హనుమంతవాక జంక్షన్లో సర్వీస్ రోడ్లో జేసీబీతో తవ్వించేసి అలా వదిలేశాడు. రిటర్నింగ్ వాల్ కూడా కట్టలేదు. ఈ వర్షాల కారణంగా బ్యాక్ సైడ్ రోడ్డు 6 అడుగుల రోడ్డు కూడా పడిపోయింది. ఆ వెనక ఉన్న ఇల్లు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంది. దీనికి ఇది మేము చూసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ 9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. స్థానికులందరూ వెంటనే వచ్చి వాళ్ళు చూశారు. అలాగే జీవీఎంసీ ఏసీపీకి డిఈకి సైట్ దగ్గరికి రప్పించి మొత్తం వెరిఫికేషన్ చేశారు. చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. గులాబీ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతమైన హనుమంతవాక ప్రధాన కూడలి జలమయమైంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ రంగంలోనికి దిగి మోటార్ల సహాయంతో వాటర్ను తోడించి వాహన రాకపోకలకు అవకాశం కల్పించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కొంతమేర తొలగింది.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పర్యాటక కిల్లాగా విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. ఐక్య పోరాటాలతో స్టీల్ ప్లాంట్ను కాపాడుకుందాం, భారత్ బంద్లో నేతల పిలుపు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి పర్యటన, అండగా ఉంటానని భరోసా. నేట మురిగిన రామకృష్ణాపురం, జరిగిన ఆస్తి నష్టంతో బాధితులు విలవిల. తీవ్ర వాయుగుండంగా మారిన గులాబ్ తుఫాను రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.